అందరికీ నమస్కారం ఈరోజు మనం కవికోకిల గుర్రం జాషువా గారు రాసిన రాజు కవి పాఠ్యాంశాన్ని విందాం ఈ రాజు కవి శీర్షికన రాసిన ఈ ఖండకావ్యం డిగ్రీ ప్రథమ సంవత్సరంలో పాఠ్యాంశంగా నిర్ణయించడం జరిగింది ఆ పాఠ్యాంశానికి సంబంధించిన విశేషాలని తెలుసుకుందాం ముందుగా కవికోకిల గుర్రం జాషువా గారి కవి పరిచయం చూద్దాం గుర్రం జాషువా గారు పద్దెనిమిది వందల ఎనభై ఐదు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన గుంటూరు జిల్లా వినుకొండ పట్టణంలో జన్మించారు ఈయన తల్లిదండ్రులు లింగమ్మ వీరయ్య చిన్నప్పటి నుంచి అనుభవించిన పేదరికము కులమత భేదాలు అవమానాలు వీటన్నింటి నుండి జాషువా గారు కవిగా రూపాంతరం చెందారు అందుకే జాషువా కవిత్వంలో ఆర్తి ఆవేశము ప్రతిఘటన లక్షణాలుగా కనిపిస్తాయి దళిత వేదనకు ప్రతిఘటన చైతన్యానికి దిక్కార స్వరానికి తొలి ప్రతినిధి గుర్రం జాషువా గారు దళితుల యొక్క ఆవేదనను వ్యక్తం చేసినటువంటి మొట్టమొదటి కవిగా జాషువాను చెప్పుకోవచ్చు ఈయన మొదట ప్రాథమిక ఉపాధ్యాయునిగా అనంతరం ఆకాశవాణిలో ప్రొడ్యూసర్గా పనిచేశారు జాషువా గారి ముఖ్యమైన రచనలు అనాథ స్వప్నకథ ముసాఫర్లు పిరదోసి ముంతాజ్ మహల్ శీకుడు మొదలైనటువంటివి దీంట్లో కవి గురించి రాసిన కావ్యం పిరదౌసి అలాగే జాషువా దళితుల ఆవేదనను గురించి చెప్పినటువంటి సందేశాత్మక కావ్యం గబ్బిలం గబ్బిలం జాష్వాకు ఎక్కువగా పేరు ప్రఖ్యాతలు తెచ్చినటువంటి కావ్యం జాషువా రాసిన క్రీస్తు చరిత్ర అనే కావ్యానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది అలాగే జాషువా తన ఆత్మకతను స్వీయ చరిత్రను నాకథ పేరుతో వెలువరించాడు జాషువా బిరుదులు కవి కోకిల నవయుగ కవిచక్రవర్తి మధుర శ్రీనాథ భావకవిత్వంలో కొట్టుకుపోతున్న తెలుగు కవిత్వాన్ని వాస్తవిక దృక్కోణంలో రచన చేయడానికి అది పద్యంలో రచన చేయడానికి ఉపక్రమించాడు జాషువా అందుకే కొత్త కవితా మార్గాన్ని వేశాడు కావున ఆయన నవయుగ కవి చక్రవర్తి శ్రీనాథుని వలె చక్కని వినసంపైన వీణుల విందైన పాడుకోవడానికి అనుకూలమైనటువంటి సీస పద్య రచన చేయడంలో శ్రేష్ఠుడు కావున జాషువాకు మధుర శ్రీనాథ అనే బిరుదొచ్చింది జాషువాను ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ బిరుదుతో సత్కరించగా భారత ప్రభుత్వం పద్మభూషణ బిరుదులతో సత్కరించింది ఆధునిక కాలంలో కనకాభిషేకం పొంది గండపెండేర సత్కారాన్ని పొంది పగటి దీవిటీల మధ్య ఏనుగు అంబారిపై ఊరేగించబడినటువంటి కవి జాషువా గారు తన కవిత్వం ద్వారా ఎలాంటి కులమతాలకు ఎలాంటి ప్రాంతీయ తత్వానికి ఒక భావానికి నేను కట్టుబడను నేను విశ్వనరుడనని చాటి చెప్పుకున్నటువంటి గొప్ప మానవతావాది జాష్వా గారు జాషువా గారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి జూలై ఇరవై నాలుగున మరణించారు జాష్వా రాసిన కొత్త లోకం అనే కావ్యం నుండి రాజు కవి పాఠ్యాంశం తీసుకోవడం జరిగింది జాతిని జాగృతం చేసేవాడే కవి జాతిని జాగృతం చేస్తూ పాత ప్రపంచం నుండి చైతన్యవంతమైన కొత్త లోకానికి నడిపేవాడు కవి అది అతని సామాజిక బాధ్యత ఒక రాజుకు కవికి మధ్య గల వ్యత్యాసాలని తెలుపుతూ కవి ప్రాధాన్యాన్ని వివరిస్తూ పంతొమ్మిది వందల యాభై ఆరులో నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్లో అధికారం చేపట్టబోతున్న వ్యవస్థలో ప్రణాళికలు పరిపాలనా ప్రణాళికలు ఎలా ఉండాలో వివరిస్తూ తెలుగు ప్రాంతం యొక్క వైభవాన్ని గురించి చక్కగా ఆవిష్కరించారు ఈ రాజు కవి పాఠ్యాంశంలో కొత్త లోకమనే కావ్యం జాషువాను ఒక కొత్త కోణం నుండి మనకు తెలియజేస్తుంది ఆయన దృష్టికోణం సామాజిక తత్వం నుండి ఆధ్యాత్మికతలోనికి మారడం ఈ కొత్తలోకం కావ్యంలో గమనించవచ్చు కొత్తలోకం కావ్యరచన చేస్తున్న సందర్భంలోనే ఆయన ఇల్లాలు మరణించడం వల్ల ఈ కావ్యాన్ని తన అర్ధాంగికి అంకితం ఇవ్వడం జరిగింది జాషువా రాసిన కొత్తలోకం కావ్యం నుండి తీసుకోబడ్డ పాఠ్యాంశం రాజు కవి విందాం జన్మించెనొక బిడ్డ పూరి గుడి ప్రబలిరందు సౌధ రాజమందు జన్మించిడ్డ పూరి గుడిసెలోన పుట్టెనొకడు సౌధము అంటే సుధతో నిర్మించబడింది సుధకు వికృతి రూపము సుద్ద సుద్ధ అంటే సున్నము గతంలో సున్నముతో మేడలు నిర్మించే వాళ్ళు కాబట్టి దాన్ని సౌధము అన్నారు సౌధము అంటే ఎత్తైన మేడ ఆ మేడలో ఒక బిడ్డ జన్మించాడు ఒక పిల్లవాడు పుట్టాడు పూరి గుడిసెలోన పుట్టనొకడు పూరి అంటే గడ్డి గడ్డితో వేసి గడ్డితో వేయబడ్డటువంటి ఒక చిన్న పూరి గుడిసెలో ఇంకో పిల్లవాడు పుట్టాడు ఒక పిల్లవాడు మేడలో జన్మిస్తే మరో పిల్లవాడు పూరి గుడిసెలో జన్మించారు ప్రబలి రందునిందు అక్కడ పిల్లవాడు పెరిగాడు ఇక్కడ పిల్లవాడు పెరిగాడు నొక్కండు ఒకడు రాను రాను సుఖవి అయ్యే అందులో మేడలో జన్మించినవాడు రాజైతే ఈ పూరి గుడిసెలో జన్మించినవాడు కవి అయ్యాడు కేవలం కవి కాదు సుఖవి అయ్యే మంచి కవిగా మారాడు అతని రాజదండమధికార ధనమయము ఇతని కావ్య శతకమయము అతని ఇల్లు మేటి రుచిమయము ఇతని ఇల్లు గండ వితయము అతని రాజదండం అధికార ధనమయము ఇతని కలము కావ్యశతకమయము రాజు చేతిలో రాజదండం ఉంటుంది దాని లక్షణం ఏంటి అధికారాన్ని చెలాయించడం ఆ అధికారం చెలాయించడాలి అంటే దానికి కావలసిన వనరు ఏంటి ధనము కాబట్టి రాజు చేతిలో ఉండే రాజదండానికి ఉండే లక్షణాలు అధికారము సంపద ఇతని కలము కావ్యశతకమయము కవి చేతిలో ఉండేది కలము ఆ కలము ద్వారా విలువడేటువంటివి కావ్యశతాలు వందల కొద్దీ కావ్యాలు రాస్తున్నాడు అతని ఇల్లు మేటి రతనాల రుచిమయము ఇతని ఇల్లు గండ ఆ రాజు ఇంట్లో రతనాలు మేటి రత్నాలు విలువైనటువంటి రత్నాలతో ఆ రాజు ఇల్లు ప్రకాశించగా ఈ కవి ఇల్లు గండవితతిమయము గండశిలలతో గండశిలతో వట్టి రాళ్లతో ఈ కవి ఇల్లు ఉండి అక్కడ ఇక్కడ కవి ఇంట్లో ఉన్నవి రాళ్లే రాజు ఇంట్లో ఉన్నవి రాళ్లే కాకపోతే అవి రతనాలు ఇవి వట్టి రాళ్ళు అని ఆ రాజుకు ఈ కవికి ఉండేటువంటి వ్యత్యాసాలని తెలియజేస్తున్నాడు కవియరుగు రాజు రాజున్ కవియరుగున్ కవిని రాజు పండా కవి రాజుగన సేయడు కవియును రాజిద్దరాత్మ గౌరవ కాముల్ కవియరుగు రాజు రాజున్ కవియరుగున్ కవికి తన తనను పరిపాలించే రాజు గురించి తెలుసు ఆ రాజుకు తన పాలనలో ఉన్నటువంటి ఒక గొప్ప కవి ఉన్నాడనేటువంటి విషయము తెలుసు కాని కవిని రాజుగణింపండు ఆ కవి రాజు గణనసేయడు ఆ కవి ఈ రాజు గొప్పవాడు కదా నేను ఈ రాజును ఆశ్రయిస్తే సుఖంగా ఉంటాను కాబట్టి వెళ్ళి నేను ఆ రాజు దగ్గరికి వెళ్ళి నేనే ముందుగా నన్ను గురించి నేను ఆయనకు చెప్తాను అనే ఆలోచన లేదు అలాగే రాజు కూడా నా రాజ్యంలో గొప్ప సుఖవి ఉన్నాడు పిలిపించి ఆయనకు సన్మానమో సత్కారమో చెయ్యాలనే ఆలోచన ఆయనకు లేదు ఎందుకంటే నేను ఎవరు ముందు వెళ్తే వాళ్ళు తగ్గినట్టు భావన కాబట్టి పరస్పరం ఇద్దరూ కూడా ఆత్మగౌరవం కలిగిన వారు కాబట్టి ఇద్దరికి ఒకరంటే ఒకరు తెలుసు కానీ ఒకరంటే ఒకరు గుర్తించుకోవడం లేదు ఒకరిని ఒకరు గుర్తించడం లేదు ఇద్దరికి కూడా ఆత్మ గౌరవం ఉంది భయముతోడ రాజు ప్రస్తుతింతురు ప్రజల్ భక్తితోడ కవిని ప్రస్తుతింత్రు జీతమిచ్చి రాజు సేవింపబడుచుండు జీతమీక సుకవి కవి సేవలందు రాజును భయంతో గౌరవిస్తున్నారు ప్రజలు భయముతోడ రాజు ప్రస్తుతింతురు ప్రజలు ప్రజలు రాజును గౌరవిస్తారు కాకపోతే భయంతో గౌరవిస్తారు ఒకవేళ రాజును గౌరవించకపోతే ఎక్కడ శిక్షకు గురి అవుతాము అన్న భయంతో రాజును గౌరవిస్తున్నారు భక్తితోడ కవిని ప్రస్తుతింతురు కాని కవిని మాత్రం ఈయన గొప్ప కావ్యాలు రాస్తాడు చాలా అద్భుతమైనటువంటి రచన చేస్తాడు అనేటువంటి భక్తితో గౌరవంతో కవిని గౌరవిస్తున్నారు జీతమిచ్చి రాజు సేవింపబడుచుండు జీతమీక సుఖవి సేవలందు రాజుకు చాలా మంది సేవలు చేస్తారు కానీ తన సేవకులందరికీ తాను జీతమిస్తాడు సుఖవికి చాలా మంది సేవలు చేస్తారు ఆ సుఖవి ఎవరికీ కూడా జీతం చెల్లించడు అంటే రాజు డబ్బులిచ్చి సేవలు పొందుతున్నాడు సుఖవి గౌరవంతో సేవలు పొందుతున్నాడు రాజును భయంతో ప్రజలు గౌరవిస్తున్నారు సుఖవిని ప్రేమతో ప్రజలు గౌరవిస్తున్నారు రాజు చేతి కత్తి రక్తంబు వర్షించు సుకవి చేతి కలము సుధలు యావత్ గుత్ ప్రపంచం బునీతడే నిహము పరము రాజు చేతిలో కత్తి ఉంటుంది ఆ కత్తి యుద్ధాల్లో పాల్గొన్నప్పుడు రక్తాన్ని వర్షిస్తుంది రాజు చేతి కత్తి రక్తంబు వర్షించు చేతి కలము సుధలు గురియు సుఖవి చేతిలో కలముంటుంది ఆ కలము అమృతతుల్యమైనటువంటి వాక్కులను కురిపిస్తుంది అమృతతుల్యమైనటువంటి రచనలను చేస్తుంది కాబట్టి చేతి కలము సుధలు గురియు ఆతడేల గలుగు యావత్ ప్రపంచము యుద్ధం చేసేటువంటి రాజు ఈ తన ధైర్యంతో శౌర్యంతో తన సాహసంతో మొత్తం అందరినీ జయించి ప్రపంచాన్ని పరిపాలించగలుగుతాడు ఆయన గొప్ప వీరుడైతే కానీ కవి ఈతడేల గలుగు ఇహము పరము ఈ కవి ఇక్కడే కాదు పరలోకాన్ని కూడా పరిపాలించగలుగుతాడు ఎలా తన రచనలతో తన యొక్క వాక్కులతో తన మాటలతో తన గొప్పనైనటువంటి ఆ రచన విశిష్టతలతో అందరూ గుర్తించే విధంగా ఈ లోకాన్ని పరలోకాన్ని కూడా తాను ప్రభావితం చేయగలుగుతాడు రాజు ఈ ఒక్క ప్రపంచాన్నే ప్రభావితం చేస్తే కవి ఇహపరాల్ని కూడా ప్రభావితం చేస్తాడు అని రాజు రాలిపోయే కవియు తార గగనమెక్కే రాజు జీవించే రాతి విగ్రహములందు సుకవి జీవించే ప్రజల నాలు రాజు మరణిస్తే ఒక వెలుగు వెలిగినటువంటి రాజు చనిపోయాడు అని ఒక చుక్క రాలిపోయిందని భావిస్తారు కవియు మరణించే నొకతార గగనమెక్కే అదే కవి మరణిస్తే ఆయన ప్రభ ఇంకా వెలిగిపోతుంది ఆకాశంలో నక్షత్రంలాగా మెరిసిపోతున్నాడు అని చెప్తారు రాజు జీవించే రాతి విగ్రహములందు రాజు మరణిస్తే ఆయనకు గుర్తుగా రాతి విగ్రహాలు పెడతారు ఆధునిక కాలంలో మరో రకమైన విగ్రహాలు కావచ్చు కానీ విగ్రహాలు పెడతారు పాలకులు మరణించినప్పుడు వాళ్ళ విగ్రహాలు పెట్టడం పరిపాటి సుఖవి జీవించే ప్రజల నాలుకల ఎందు కానీ కవి మరణిస్తే ఆయనకు విగ్రహాలు ఏమి పెట్టరు చాలా తక్కువగా పెడతారు కానీ ఆయన ప్రజల నాలుకల పైన జీవిస్తాడు ఆయన పద్యాలు పాటలు మాటలు ఎల్ల కాలము ఎల్ల ప్రజల నోట్లలో నుండి వస్తూ ఉంటాయి కాబట్టి ప్రజల నాలుకలపైనే ఆయన జీవిస్తాడు రాజు మరణిస్తే ఒక వెలుగు ఆరిపోయింది అని కవి మరణించినప్పటికీ తను ప్రకాశవంతంగా వెలుగుతున్నాడు తన రచనలతో అని భావించగా రాజు రాతి విగ్రహాల రూపంలో కనిపిస్తే కవి ప్రజల నాలుకల పైన తన రచనల రూపంలో చిరస్థాయిగా నిలిచి ఉంటాడు ఒక రాజకీయ నాయకునికి వందల కొద్ది విగ్రహాలు ఉండొచ్చు ఒక కవికి ఒక విగ్రహమే ఉండొచ్చు జాషువా కవికి ఒకటే విగ్రహం ఉండదో తక్కువ విగ్రహాలు ఉండొచ్చు ఒక పాలకుని కంటే కూడా తక్కువ విగ్రహాలు ఉంటాయి కానీ జాషువా పద్యం ప్రతి తెలుగు నోట ప్రవశింపజేస్తుంది ప్రతి తెలుగువాడి నోట అది ప్రకాశవంతంగా వెలుగుతుంది అందుకే ప్రజల నాలుకల పైన కవి జీవిస్తాడు రాతి విగ్రహాల లోపల పాలకుడు జీవిస్తాడు అని చెప్పి తెలుగు జాతికి సమస్త క్లేశముల్ సింహపీఠముని ప్రతిభేరి భారనాదములు పొంగ సువర్ణదండమును హస్తం వందు గీలించే లోపము లేదేమిట నైకమత్యమును సంపాదించి పాలించిన పంతొమ్మిది వందల యాభై ఆరులో తెలుగు ప్రజలు తెలుగు మాట్లాడే ప్రజలందరూ ఒకే చోట ఉండాలనే పేరుతో భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరుతో ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున స్వాతంత్ర్యం వస్తే హైదరాబాద్ సంస్థానం నిజాం నియంతృత్వ పాలన నుండి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున స్వాతంత్ర్యాన్ని పొందింది అలాగే మద్రాసు రాష్ట్రం నుండి తెలుగు వారు పంతొమ్మిది వందల యాభై మూడులో శ్రీ పొట్టి శ్రీరాములు ఆమర నిరాహార దీక్ష ఫలితంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు రాయలసీమ కోస్తాంధ్ర ప్రాంతం కలిసి అలా పంతొమ్మిది వందల యాభై మూడులో ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రము పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో స్వాతంత్రాన్ని పొందిన హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతము కలిపి భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరుతో పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆంధ్రప్రదేశ్గా అవతరించింది ఆ సందర్భంగా రాసినటువంటి కావ్యం ఈ రచన తమ సన్నేటికి తెలుగు జాతికి సమస్త క్లేశముల్ ఇంతకాలానికి తెలుగు వాళ్ళ యొక్క కష్టాలన్నీ కూడా తీరిపోయాయి నిజాం పాలనలో ఉన్న తెలుగువారు ఉర్దూ ప్రాబల్యం ఎక్కువగా ఉండడం వల్ల తమ భాషా సంస్కృతుల్ని కాపాడుకోవడానికి విశేషంగా శ్రమించాల్సి వచ్చింది అలాగే మద్రాస్ రాష్ట్రంలో ఉన్న తెలుగు వాళ్ళు తమిళం ప్రభావం నుండి తప్పించుకోవడానికి తమిళం యొక్క ఆధిపత్యం నుండి తమను తాము రక్షించుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేయాల్సి వచ్చింది ఇప్పుడు ఒకే భాష మాట్లాడే వాళ్ళంతా ఒక దగ్గరికి వచ్చారు కాబట్టి ఇంతకాలానికి తెలుగును సంరక్షించడం తెలుగును కాపాడుకోవడాన్ని కాపాడుకునే మార్గం సుగమైంది కావున సమసెన్సేటికి తెలుగు జాతికి సమస్త క్లేశముల్ తెలుగు వాళ్ళ యొక్క కష్టాలన్నీ కూడా తీరిపోయాయి సింహపీఠము నిక్కెను నైజాము సీమల నిజాము సీమ అంటే హైదరాబాద్ ప్రాంతంలో కొత్త అధికార పీఠం ఏర్పడింది ప్రతిష్టా భేరి పొంగ సువర్ణదండమును హస్తం గీలించే ఈ తెలుగు ప్రాంతం యొక్క ప్రతిష్టను నలువైపులా చాటి చెప్పడానికి గుర్తుగా ఇక్కడ కొత్తగా అధికారం అనేటువంటిది ఏర్పడింది సువర్ణదండము బందు గీలించి అంటే కొత్త అధికారాన్ని చేపట్టబోతున్నారు లోపము లేదేమిట ఐకమత్యము సంపాదించి పాలించినన్ ఈ ప్రాంతం మూడు ప్రాంతాలు తెలంగాణ కోస్తా రాయలసీమ ఈ మూడు ప్రాంతాల మధ్య ఐకమత్యాన్ని సంపాదించి అలాగే హైదరాబాద్ హిందూ ముస్లింల మధ్య ఐకమత్యాన్ని సంపాదించి పాలించినట్టయితే ఇక్కడ ఎలాంటి లోపము ఉండదు ఈ తెలుగు నాడు వెలుగులీనుతుంది అనేటువంటి ఆశావహ దృక్పథాన్ని వెలువరిస్తున్నారు ఇక్కడ జాష్వా గారు నాగార్జునుని దయానయ నవయము నందు జన్మించే సౌభాగ్య సాగరంబో బ్రహ్మ నాయని చిత్త పద్మంబు వికసింపను దయించే హరిజనాభ్యుదయ సంధ్య సంధ్యా వర్ష పంచక రత్న పథక కల్పక మందుచిగురించగర సంక్షేమ శాఖ ఆంధ్ర ప్రదేశం బుణాశ్లేష మునరిప రసవాణి కృష్ణవేణి అక్షరాక్షర మధుర సస్ కూయుచున్నవి కూయు కోకిలములు తెలుగు గద్య ప్రజాభీష్టములు గఠించి ప్రబలుగా సంవత్సరములు నాగార్జునుని దయాయనద్వయమునందు జన్మించే సౌభాగ్య సాగరంబు తెలుగునాట నిర్మించబడినటువంటి మొట్టమొదటి బహుళార్ధ సాధక ప్రాజెక్టు నాగార్జున సాగరం నల్గొండ జిల్లాలోని నందికొండ ప్రాంతంలో నిర్మించబడింది అక్కడ గతంలో ప్రసిద్ధ బౌద్ధాచార్యులు ఆచార్య నాగార్జునుని యొక్క బౌద్ధారామం ఉండేది ఆ ఆచార్య నాగార్జునుని పేరు మీదుగా ఆ సాగరానికి నాగార్జున సాగరం అనేటువంటి పేరు పెట్టడం జరిగింది అలా ఆచార్య నాగార్జునుని యొక్క దయానయన ద్వయమునందు మిక్కిలి దయగలిగిన ఆయన ద్వారా ఏర్పడినటువంటిది ఆ నాగార్జున సాగరం అని ఇక్కడ చెప్తున్నాడు అంటే నాగార్జును యొక్క దయ ఎలాంటిదో ఆ నాగార్జున సాగరం కూడా ప్రజల పట్ల అలాంటి దయామృతాన్ని కురిపించి చక్కని పంటలు పండిస్తుంది అని చెప్తూ బ్రహ్మనాయని చిత్త పద్మంబు దయించే హరిజనాభ్యుదయ సంధ్య పలనాటి యుద్ధంలో ప్రధాన పాత్ర పోషించినవాడు పలనాటి బ్రహ్మనాయుడు మలిదేవరాజుకు మంత్రి ఆయన ఆ కాలం నాడే ప్రజలందరినీ ఒక తాటిపైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రజలలో కుల నశింపజేయాలని హరిజనుల్ని ఉద్ధరించాలనే ఆలోచనతో చాపకూడు అనేటువంటి పద్ధతిని ప్రవేశపెట్టాడు ఎక్కడైనా ఎప్పుడైనా అధికారము కులము మతము అనేటువంటి భేదం లేకుండా అందరూ ఒకే వరుసలో కూర్చుని భోజనం చేయాలని మనమందరము మనుషులము అనేటువంటి మానవతావాదాన్ని హరిజనోద్ధరణ అనేటువంటి కార్యక్రమాన్ని ఆనాడే చేపట్టినటువంటి కవి చేపట్టినటువంటి గొప్ప వ్యక్తి బ్రహ్మనాయుడు పలనాటి బ్రహ్మనాయుడు అలాంటి పలనాటి బ్రహ్మనాయుని చిత్త పద్మము వికసింప తన మనస్సు వికసించే విధంగా కొత్తగా ఈ హరిజనాభ్యుదయ సంధ్య హరిజనోద్ధరణ అనేటువంటి కార్యక్రమం జరిగింది తెలుగునాట వర్ష పంచకరత్న పథక కల్పక మందు చిగురించే నగర సంక్షేమ శాఖ భారతదేశం స్వాతంత్రాన్ని పొందిన తరువాత ఈ దేశ అభివృద్ధి కోసం పంచవర్ష ప్రణాళికలు రూపొందించబడ్డాయి ఆ పంచవర్ష ప్రణాళికల్లో భాగంగా నగర సంక్షేమ శాఖ మిక్కిలి అభివృద్ధి చెందిందని ఆంధ్రప్రదేశంపు ఆశ్లేష మునరింప రసవాణి కృష్ణవేణి రసవాణి కృష్ణవేణి కృష్ణానది తెలంగాణ ప్రాంతంలో నేలమట్టానికి దిగువగా ప్రవహించగా ఆంధ్ర ప్రాంతం వెళ్ళేసరికి మైదాన ప్రాంతం కాబట్టి నేలకు సమాంతరంగా ప్రవహిస్తుంది అలా నేలమట్టానికి దిగువ దిగువగా ఉన్నటువంటి కృష్ణానది పైన ఆనకట్టలు నిర్మించి ఆ ప్రవాహాన్ని ఈ తెలుగు నేల పైన విస్తరింపజేసే విధంగా ఈ నాగార్జున సాగరం నిర్మించబడింది అందుకనే ఆంధ్రప్రదేశం అంపున ఆశ్లేషనరింప ఆశ్లేషమనరించడం అంటే విస్తరించడం అలా కృష్ణానది తెలుగునాటునంతా కూడా విస్తరించింది రసవాణి ఆ కృష్ణవేణి అక్షరాక్షర మధుర సస్యందులగుచు ప్రతి అక్షరము కూడా గొప్పనైనటువంటి మధురమైనటువంటి పంటలాగా కూయుచున్నవి సుకవితా కోకిలములు సుకవితా కోకిలాలు మంచి కవులు అనేటువంటి కోకిలలు ఈ తెలుగు నాటి యొక్క వైభవాన్ని గురించి వర్ణిస్తూ ఉండగా తెలుగు గద్య ప్రజాభీష్టములు ఘటించి ప్రబలుగా మయుత సంవత్సరములు ఈ తెలుగు వైభవం తెలుగు కీర్తి తెలుగు అధికారము పదివేల సంవత్సరాల పాటు చిరగకుండా చిరస్థాయిగా నిలబడాలి అని కవి ఆశించాడు అయితే దురదృష్టవశాత్తో పంతొమ్మిది వందల యాభై ఆరులో భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరుతో ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశం రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా విడిపోవడం జరిగింది ఇక్కడ కవి సూచన పాటించబడలేదు కవి దీనికంటే ముందే ముందటి పద్యంలో చెప్పాడు లోపము లేదేమిట ఐకమత్యము సంపాదించి పాలించినన్ అని పాలకులు ప్రాంతీయ భేదం లేకుండా మూడు ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చెందించినట్టయితే ఈ తెలుగు నేల సుభిక్షంగా ఉంటుంది అధికారం సుస్థిరంగా ఉంటుందని చెప్పాడు కానీ పాలకులు తమ ప్రాంతాలపైన ఎక్కువ దృష్టిని కేంద్రీకరించడం వల్ల కొన్ని ప్రాంతాలు అభివృద్ధి చెంది కొన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందకపోవడం వల్ల నీళ్లు నిధులు నియామకాలు మొదలైనటువంటి విషయాల్లో అన్యాయం జరిగింది అనే కారణంతో ఈ తెలుగునాడు మళ్లీ తిరిగి రెండు భాగాలుగా విడిపోవడం జరిగింది పదివేల సంవత్సరాల పాటు అయిత సంవత్సరాలు చిరస్థాయిగా నిలబడాలన్న ఈ తెలుగునాడు అరవై ఏళ్లలో తిరిగి విడిపోవలసినటువంటి దురదృష్టం ఏర్పడింది నేను స్వతంత్ర జీవినై నిల్చితి నేడు స్వరాజ్య రాష్ట్ర యుద్ధాన విజేతనై అభిమతంబులు తీరినవాడనై తెలంగాణమునందు శాశ్వతముగా మణి పీఠము నెక్కబోవుతున్నాను జగత్ ప్రభు వినుమునా అధికార కథా ప్రణాళికల్ నేను స్వతంత్ర జీవినై నిలిచితి నేడు స్వరాజ్య రాష్ట్ర యుద్ధాన ఇంతకాలానికి నేను స్వరాష్ట్రాన్ని సాధించుకోవడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేసి ఇంతకాలానికి తెలుగు వాళ్ళం మేము స్వతంత్ర జీవులుగా నిలిచాము విజేతనై అభిమతంబులు తీరిన వాడనై మా యొక్క కోరికలన్నీ తీరినటువంటి వాళ్లమై మేము తెలుగు వాళ్ళందరము ఒక దగ్గరికి వచ్చాం ఒక రాష్ట్రంగా ఏర్పాటయ్యాం స్వతంత్రాన్ని పొందాము పరదేశీయుల నుండి పర భాషీయుల నుండి స్వతంత్రాన్ని పొందాము తెలంగాణమునందు శాశ్వతముగా మణిపీఠము నెక్కబోవుతున్నాను జగత్ప్రభు ఈ తెలంగాణ ప్రాంతంలో మన రాజధాని హైదరాబాద్ ప్రాంతంలో శాశ్వతంగా చిరకాలం ఉండే విధంగా అధికార పీఠాన్ని నేను అధిరోహించబోతున్నాను వినుము నా అధికార కథా ప్రణాళికలు నా అధికారము నా పరిపాలనకు సంబంధించినటువంటి ప్రణాళికలు ఎలా ఉంటాయో చెప్తాను వినుము అని చెప్తూ ఆడిన మాట దప్పను మహాత్ముని చెప్పులజాడలోన కాలాడచరించెదన్ ప్రజల కన్నము బెట్టెద పుంజీడ పుంజీడనంచెదన్ కటికి చీకటి వాపెద వెర్రి నమ్మ కాలుడని పాదహస్తమున నూనెద కలాఠారము ఆడిన మాట తప్పను ఒక మాట మాట్లాడితే ఆ మాటపైన నిలబడతాను అంటే రాజకీయ నాయకులు సాధారణంగా మాట తప్పుతారు కాబట్టి వాడు ఒక మాట ఇస్తే ఆ మాటకు కట్టుబడి ఉండాలి కావున ఆడిన మాట తప్పను మహాత్ముని చెప్పుల జాడలోన కాలాడచరించదన్ మహాత్ముడు చూపినటువంటి ధర్మ మార్గంలో సత్యాగ్రహము అహింస అలాంటి గొప్పనైనటువంటి అంశాలకు ఆలవాలమైనటువంటి ఆ ధర్మ మార్గంలో నేను పయనిస్తాను ప్రజల కన్నము బెట్టదా ప్రజలకు కనీ కావలసిన కనీస అవసరాలను తీరుస్తాను వర్ణ భేద పుంజీడన నంచెద ఈ సమాజాన్ని పట్టిపీడిస్తున్న కుల మత వర్గ వర్ణ భేదాలు ఏవైతే ఉన్నాయో ఆ వర్ణ భేదాన్ని తొలగింపజేయడానికి ప్రయత్నిస్తాను కటికి చీకటి వాపేద అజ్ఞానంలో కొట్టుకుపోతున్న చీకటి సమాజాన్ని వెలుతురులోకి తీసుకురావడానికి ఆ అజ్ఞానం అనే చీకటిని తొలగింపజేసే ప్రయత్నం చేస్తాను వెర్రి నమ్మకాలుడని బాధహస్తమున ఊనేదా శాత కళాకుటారమున్ శాత కళాకుటారము అంటే పదునైనటువంటి గుడ్డలి పదునైన ఆ గొడ్డలిని ధరించి నేను ఈ వెర్రి నమ్మకాలని తొలగింపజేస్తాను కటిక చీకటిని అజ్ఞానమనే చీకటిని తొలగింపజేస్తాను వర్ణభేదమనే చీడను అణచివేస్తాను ఇది నా అధికారము నా పాలన ఇలా ఉండాలని నేను కోరుకుంటున్నానని భావించి ఇంకా నా కవచం బహింస సహనంబు మహాయుధము ఎక్కిరింత ధర్మైక నిరూఢి సత్యమునియంత అనంత జగత్తురైన గల్తును వినాశపుల గుండెకాయలో బాకును కాయలోబాకును లోకమోహన సబర్మతి సన్ముని కుమారుడన్ నా కవచము అహింస నన్ను రక్షించేది ఏంటి అంటే అహింసనే నన్ను రక్షిస్తుంది సహనము మహాయుధము సహనం ఒక్కటబ్బ చాలా కష్టంబురా అంటారు సహనం అనేది ఒకటి ఉంటే అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి కాబట్టి సహనమే గొప్ప ఆయుధము ఎక్కిరింత ధర్మైక నీరు ఓడి తప్పు చేసిన వాడిని శిక్షించాల్సిన అవసరం లేదు ఆ తప్పును ఎత్తి చూపాలి అది అధిక్షేపం ఆ అధిక్షేపం చూపించాలి ఆ తప్పును ఎత్తి చూపించడమే గొప్ప ధర్మ మార్గము సత్యము నియంత సత్యాన్ని ఎల్లప్పుడూ కూడా సత్యాన్ని పాటించాలి వేదం చెప్తుంది సత్యం వదా నిజమే మాట్లాడు సత్యమేవ ఈశ్వరో లోకే ధర్మ ప్రతిష్ఠిత సత్యమూలాని సర్వాణి సత్యన్ నాస్తి పరంపదం పదం అని చెప్తుంది సత్యం నాస్తి పరంపదం అని చెప్తుంది భారతం సత్యం లేకుండా ఏది లేదు కాబట్టి సత్యము నియంత ఆ సత్యాన్ని పాటించి సత్య మార్గంలో నిజమైనటువంటి మార్గంలో మన ప్రయాణం ఉండాలి అనంత జగత్తు మొత్తమైనాకెదురైనను గెలుతును ఈ లోకమంతా ఒకవైపు నిలబడి నేను ఒకవైపు నిలబడ్డప్పటికీ నేను ధర్మ మార్గం వైపే నిలబడతాను కాబట్టి నేను ఒక్కడినైనా సరే ధర్మం వైపు నిలబడి ఆ ధర్మాన్ని గెలిపిస్తాను వినాశపు బాంబుల గుండెకాయలో బాకును సమాజాన్ని భ్రష్టు పట్టించే సమాజాన్ని నాశనం చేసేటువంటి వ్యవస్థ వ్యక్తుల్లో గుండెల్లో దిగేటువంటి కత్తిని లోకమోహన సబర్మతి సన్ముని కిన్ కుమారుడను ఈ లోకాన్నంతటిని భారతీయులందరినీ ఏకతాటిపై నిలబడి సత్యాగ్రహం అనే ఆయుధంతో స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టిన లోకమోహన సబర్మతి సన్ముని సబర్మతి ఆశ్రమ స్థాపకుడు గాంధీజీకి కుమారుణ్ణి ఆయన వారసుణ్ణి ఆయన చూపించినటువంటి మార్గంలో పయనించేటువంటి పయనిస్తూ ఆయన వార సత్వాన్ని కొనసాగిస్తాను నాగార్జునాచార్య సాగరం బేటేట రత్నాలు పండించు రైతు నాకు మృతికి కన్నులు చెమ్మగిలు శాఖ్య ధరణి నాయక మౌలి గురువు నాకు తెలుగు తెలంగాణములకు పొత్తున గూర్చు హైదరాబాదు రాజ్యం బునాది కోలారు గనులు వజ్రాలు పండు పొలాలు సాటికెక్కిన బొక్కసాలు నాకు అవలగోలు కొండైవల శ్రీశైలంబు క్రీడ సల్పురత్నగిరులు నాకు వెరపు గిరుపులేని వీర విక్రమశాలి బాలచంద్రు సాటివాడ నేను నాగార్జునాచార్య సాగరం బేటేట రత్నాలు పండించు రైతు నాకు ఆచార్య నాగార్జునుని పేరు మీదుగా నిర్మించబడినటువంటి ఆ నాగార్జున సాగరం ప్రతి ఏటా పంటలు పండించేటువంటి రైతు ఈ తెలుగు ప్రాంతానికి ప్రతి ఏటా పంటలను అందించేటువంటి రైతు లాంటిది చలిచీమ మృతికి కన్నులు చెమ్మగిలు సాఖ్య నాయకమౌలి గురువు నాకు సాఖ్య ధరణి అంటే సిద్ధార్థుడు గౌతమ బుద్ధుడు గౌతమ బుద్ధుడు బౌద్ధ మతాన్ని స్థాపించిన ఆ గౌతమ బుద్ధుడు దయా కరుణ జాలి లాంటి సాత్వ క్ష సత్వ లక్షణాలకు ఎక్కువగా ఇచ్చాడు ఒక చిన్న చీమ మరణించిన అయ్యో ఈ జీవి మరణించింది అని కంటనీరు విడిచినటువంటి గొప్ప సహృదయుడు జాలి దయా కలిగినటువంటి వాడు అలా ఆయన స్థాపించిన బౌద్ధమతం తెలుగునాట విశేషంగా వర్దిల్లింది ఆయన ఆయన చూపించినటువంటి ఆయన ప్రవచించినటువంటి మార్గంలో ఈ తెలుగు నాడు నడిచింది అందుకే చలిచీమ మృతికి కన్నులు చెమ్మగిరు శాక్యధరణి నాయక మౌలి గురువు నాకు అలాంటి జాలి కరుణ మొదలైనటువంటి లక్షణాలను నేర్పించిన గౌతమ బుద్ధుడు మా తెలుగు వారికి గురువు తెలుగు తెలంగాణ ములకు గూర్చు హైదరాబాదు రాజ్యంబు మాది తెలుగు వారికి తెలంగాణ వారికి అంటే కోస్తా రాయలసీమ వారికి తెలంగాణ ప్రజలకు ఇరువురిని ఒక తాటి మీదకి తెచ్చి రాజధానిగా వెలుగుతున్నటువంటి హైదరాబాదు మా రాజ్యము కోలారు గనులు వజ్రాలు పండు పొలాలు సాటికెక్కిన బొక్కసాలు నాకు కోలారు గనులు తెలంగాణ ప్రాంతంలో తెలుగు ప్రాంతంలో వెలిసినటువంటి గనులు కోలారు గనులు గొప్పనైనటువంటి వజ్రాలను ఇచ్చినటువంటి గనులు అలాంటి కోలారు గనులు మాకు బొక్కసాలు బొక్కసాలు అంటే సంపదను నిల్వ చేసుకునేటువంటి కోశాగారాలు అవల గోలుకొండ ఇవల శ్రీశైలంబు క్రీడ సల్పు రత్నగిరులు నాకు ఇక్కడ గోలుకొండ పర్వతం నుండి అక్కడి శ్రీశైల శిఖరం వరకు మేము ఆడుకునేటువంటి ఆట స్థలాలు వెరుపు గెరుపు లేని వీర విక్రమశాలి బాలచంద్రు సాటి వాడ నేను పలనాటి యుద్ధంలో పదహారేళ్ల వయస్సులో ఏమాత్రం భయం లేకుండా యుద్ధంలో పాల్గొన్నటువంటి బాలచంద్రుడు ఆ బాలచంద్రుడు మాకు ఆదర్శనీయమైనటువంటి వాడు అలాంటి గొప్ప వీరత్వము ధైర్యము శౌర్యము ఈ తెలుగు వారిలో ఉన్నాయి వెరుపు గిరుపు లేని వీర విక్రమశాలి బాలచంద్రునితో సమానమైనటువంటి వాణ్ణి నేను చంద్రికలు విద్యుద్వాహినుల్పారగా భారీ ఎత్తు పరిశ్రమల్ నడచి ద్రవ్యక్షామ ముందీర్ప ముక్కారుంబంటల తెలుగు రాణి మెయి సింగారింప శరదిందు చంద్రికల విద్యుత్ వాహినుల్పారగా ప్రతి గ్రామంలో శరత్ ఇందు చంద్రికల శరత్కాలపు వెన్నెల్లాగా తెల్లగా ప్రకాశించేటువంటి విద్యుత్ పారగా విద్యుత్ కాంతులు నిండిపోయి ఉండగా విద్యుత్ కాంతులు ప్రకాశిస్తూ ఉండగా భారీ ఎత్తు పరిశ్రమలు నడిచి పెద్ద పెద్ద పరిశ్రమలు స్థాపించబడి ద్రవ్య క్షామముందేర్పగా డబ్బుకు ఎంత కొదువ ఉండేది అంటే జీవితం మొత్తంలో ఒక రూపాయిని చూడకుండా మరణించిన వాళ్ళెందరో ఉండేవాళ్ళు అలా చాలా లోటుగా ఉండేటువంటి ఆ ద్రవ్యాన్ని ఉత్పత్తి చేసి సంపదను సృష్టించి ద్రవ్య ద్రవ్యక్షామ ద్రవ్య లోటును తీర్చి ముక్కారం పంటల తెలుగు రాణి మేసింగారింప ముక్కారు పంటలు అంటే మూడు కాలాల్లో కారు అంటే కాలము మూడు కాలాల్లో మూడు పంటలు పండించి ఈ తెలుగు రాణి యొక్క శరీరం పులకించిపోగా శరీరం అందంగా అలంకరించబడగా గర్వంబుగా ఊరేగింతు నా తెలుగునాడు ఇంత గొప్పది అని ఊరేగిస్తాను అశోక ముద్రికలను ఆంధ్రోర్వి ప్రపంచ ప్రబల్ ముద్రికలను తెలుగునాట బౌద్ధం విస్తృతంగా పరిడవల్లిందని చెప్తా కదా అందులో అశోకుడు కూడా తెలుగు నాట ఆరామాలను నిర్మించాడు ఆయన ఆయన నిర్మించినటువంటి ఆరామాల్లోని చిహ్నాలని మనం ఇవాళ భారతదేశానికి ప్రతీకలుగా వాడుకుంటున్నాం అలాగే ఆంధ్రప్రదేశ్ చిహ్నంగా వాడుకుండేటువంటి పూర్ణకుంభం కూడా బౌద్ధ ఆరామాల నుండి స్వీకరించబడింది అలాంటి ఆ బౌద్ధ చిహ్నాలని తెలుగు చిహ్నాలని ప్రపంచ వ్యాప్తంగా ఊరేగించి తెలుగువాడి ప్రభలను అందరికీ తెలియజేసే విధంగా చేస్తానని పలికిన్ తున్ కవికోటి హృదయ పుష్పంబుల్ వికాసి వూహలూన్ తాబుల సంగి పుక్కి కథావ్యాధిన్ నివారించు ధీబల మున్గూర్చు కృతుల్ ప్రలోభకవిదూర్వాసుదా నమ్మకంబులురుం పిందల బుం పరిక పడిపో పాండిత్యముల్ పలికింతున్ కవి కోటిచే కవుల సమూహంతో హృదయ పుష్పంబుల్ వికాసించి మనస్సు అనేటువంటి పుష్పాలు వికసించే విధంగా మనసుకు హత్తుకునే విధంగా ఊహలకు తావుల సంగి కొత్తనైనటువంటి ఊహలకు కవయతీతి కవి క్రాంతాదర్శి కవి అలా కొత్త ఆలోచనలను స్థాపితం చేసే విధంగా కొత్త ఆలోచనలకు మార్గం వేసే విధంగా కొత్త ఊహలకు నేను మార్గం వేసి పుక్కిటి కథావ్యాధి నివారించు దీబలమున్ కృతుల్ పాతకతలను పుక్కిటి పురాణాలను తొలగింపజేసి బుద్ధి కుశలతతో బుద్ధిని వికసింపజేసేటువంటి రచనలు చేసే విధంగా నేను ప్రోత్సహించి ప్రలోభక దూర్వాసులు దగా నమ్మకంబులు రొంపి దళంపరింపరిక ఆ పాతకాలపు కవులు రాసినటువంటి ఆ అహేతుకంగా ఉండేటువంటి ఆ రచనల్లో మన వాళ్ళు ఇక పడిపోరు పడిపోవున్ చల్ది పాండిత్యముల్ చలిది పాండిత్యము పాతబడిపోయినటువంటి పాండిత్యం అంతా కూడా తొలగిపోతుంది అంటే కొత్త రకమైనటువంటి రచనలు వాస్తవికతకు దగ్గరగా ఉండేటువంటి రచనలు సమాజానికి ఉపయోగపడే రచనలు సమాజాన్ని ఉద్ధరించే ఉద్ధరింపజేసేటువంటి రచనలు రావాలని ఆ రచనలు చేసే విధంగా కవులను ప్రోత్సహించాలని కోరుకుంటున్నాడు జాషువా గారి పద్యంలో కొట్టిన కొట్టరాదనేడు గొప్ప నినాదమనంత విశ్వసామ్రాటేసు కల్వరి కొండ కొమ్ములన్ బట్టుగ రోగుచున్నది తపించుచు సర్వ దిగంతరాలన్కత్వ పటుత్వ శక్తికి కొట్టితే కొట్టకూడదు హింసకు ప్రతిహింస మార్గం కాదు అని చెప్పే గొప్ప నినాదము ఈ మొత్తం విశ్వాన్ని విశ్వానికంతటికీ తెలియజేసినటువంటి ఆ యేసుక్రీస్తు యొక్క రక్తదారల్లో ఇంకా కూడా కల్వరి కొండ కొసల్లో ఏసును సిలువ వేసినటువంటి ఆ కల్వరి కొండ కొసల్లో ఇంకా మ్రోగుచున్నది ఇంకా ప్రతిధ్వనిస్తుంది ఆ హింసకు ప్రతిహింస మార్గం కాదు అనేటువంటి మాట ప్రపంచవ్యాప్తం కావాలని మానవతా దృక్పథం వెల్లివిరియాలని మానవత్వం ప్రజ ప్రపంచవ్యాప్తంగా మానవత్వం వెల్లివిరియాలని అలాంటి గొప్పనైనటువంటి కారుణికత్వ పటుత్వ శక్తికి కరుణారస హృదయానికి గొప్పనైనటువంటి పటుత్వ శక్తి నిజంగా కరుణను కలిగి ఉండడం అనేటువంటి గొప్ప ధీవలం బుద్ధిబలం అలాంటి గొప్ప శక్తికి నేను అలాంటి గొప్ప శక్తిని నేను తెలియజేస్తాను గొప్ప శక్తిని అందరికీ అందరి లోపల అలాంటి దయా కరుణ అనేటువంటి లక్షణాలు ప్రాదుకోవాలని ఆశిస్తానని చెప్పి కృతముల్ పల్కులు రామ లక్ష్మణుల భ్రాతృత్వంబు పోలెన్ జగద్దితమున్ జగద్దితము శుష్క పండితులు భక్తి శ్రద్ధలున్ శౌముల్ బులగుచున్ రాణించునే కాని సంస్కృతికి చిన్నెలు కావు ఇతరులే రీతిన్ సమర్థించినన్ పల్కుల్ కృతములు అంటే చేసే చేతలు పల్కులు అంటే మాటలు ఏం మాట్లాడతామో అది చెయ్యాలి మనోవాక్ ఆలోచించాలి మాట్లాడాలి చేయాలి మూడింటి మధ్య ఒక సంబంధం ఉండాలి అలా చేతలు మాటలు రామలక్ష్మణుల భాతృత్వంబు పోలేని రామలక్ష్మణులు అన్నదమ్ములు ఎలాగైతే ఒకరిని విడిచి ఒకరు ఉండకుండా ఉంటారో అలా చేసే చేతలో మాట్లాడే మాటలు ఒకే విధంగా ఉండాలి అంతేకాని జగద్దితమున్ గూర్పని శుష్క పండితుల భక్తి శ్రద్ధలున్ శౌచములు ఈ లోకానికి మంచి చేయనటువంటి శుష్క పండితులు పనికిరాని పండితుల యొక్క భక్తి శ్రద్ధ శుచి శుభ్రత ఇవన్నీ బ్రతుకీడ్వన్ దృఢ సాధనం బులగుతున్ రాణించునే కాని జీవితాన్ని నడిపించడానికి గొప్ప ఆధారభూతాలు అవుతాయేమో కానీ సంస్కృతికి చిన్నెలు కావు ఈ సంస్కృతిని మన తెలుగువారి సంస్కృతిని లేదా ఈ ప్రాంతీయ సంస్కృతిని చూపెట్టడానికి అవి చిహ్నాలు కావు ఇతరులు ఏ రీతిని సమర్థించిన శుచిగా ఉండాలి శుభ్రంగా ఉండాలి భక్తి ఉండాలి శ్రద్ధ ఉండాలి ఇదంతా ఉండాలి కానీ అవి ఏ రకంగా కూడా ఉపయోగపడవు మన మాట చేత ఒకే విధంగా ఉండాలి అది సమాజానికి చక్కని సందేశాన్ని ఇస్తుంది అది సమాజానికి ఉపకరిస్తుంది అనే భావనను వ్యక్తం చేస్తున్నాడు కవి పదవి జిక్కెనంచు ప్రజలకు దూరమై సన్నుతులకు చేయి సాచలేను చదువుకుంట సాటి మానవుని ప్రేమించకుండా సడించలేను పదవి రాగానే మనం చాలా మందిని గమనించవచ్చు రాజకీయ నాయకుల్ని పదవి రావడానికంటే కంటే ముందు వచ్చిన తర్వాత పదవి రావడానికంటే ముందు అందరి దగ్గరికి వస్తాడు పదవి వచ్చిన తర్వాత అందరూ తన దగ్గరికి వెళ్ళాలి పదవి జిక్కె నంచు ప్రజలకు దూరమై సన్నతులకు చేయి సాచలేను నాకు పదవి వచ్చిందని ప్రజలకు చాలా దూరంగా వెళ్లిపోయి అందరూ నన్ను పొగడాలి గౌరవించాలనేటువంటి భావనను నేను అనుకోను అంటే ఒక అధికారి ఒక పరిపాలనా దక్షుడు ఇలా ఉండాలని చెప్తున్నాడు పదవి రాగానే ప్రజలకు దూరంగా ఉండాల్సిన అవసరం లేదు అందరూ తనను పొగడాల్సిన అవసరం లేదు అనే భావన తన మనసులో ఉండాలి అలాగే కొంటి నంచు సాటి మానవుని ప్రేమించకుండా నీ చదువుకోగానే నువ్వు సమాజం నుండి బయటకు వచ్చినటువంటి వ్యక్తి కాదు సమాజంలో ఉన్నటువంటి వ్యక్తి చదువు ద్వారా మానవత్వం రావాలి ఇంకా నేను చదువుకున్నాను వాడు చదువుకోలేదని ఎదుటి వ్యక్తిని కించపరచడం అనేటువంటి సరైంది కాదు చదువు కొంటి నంచు సాటి మానవుని ప్రేమించకుండా ఈసడించలేను అంటే మనిషి అనేవాడికి ఉండాల్సిన కనీస లక్షణం ప్రాథమిక లక్షణం ఏంటి అంటే సాటి మానవుని ప్రేమించడం అదే మానవత్వం అదే మానవత్వం ఆ మానవత్వ లక్షణాన్ని మానవత దృక్పథాన్ని జాషువా గారి ప్రతిపద్యంలో కూడా మనం దర్శించవచ్చు కావున సంపద అధికారం వచ్చిందని నేను ప్రజలకు దూరం కాలేను చదువుకున్నాననే గర్వంతో సాటి మానవుణ్ణి ప్రేమించకుండా ఉండలేను అనే గొప్ప మానవతా సందేశాన్ని అందించాడు ఈ పద్యంలో మళ్ళీ ఒక్కసారి ఇంతవరకు మనము జాషువా గారి రాజు కవి పాఠ్యాంశాన్ని పద్యాల సారాంశాన్ని విన్నాం మళ్ళీ ఒక్కసారి ఈ పద్యాలని వింటూ ఆ సారాంశాన్ని గుర్తు చేసుకుందాం సౌధరాజమందు రాజమందు జన్మించెనొక బిడ్డ పూరి గుడిసెలోన పుట్టెనొకడు ప్రబలిరందు నిందు రాజయ్యెనొక్కడు ఒకడు రాను రాను సుఖవియ్యే అతని రాజదండమధికారధనమయము ధనమయము ఇతని కలము కావ్య శతకమయము అతని ఇల్లు మేటి రుచిమయం బితని ఇల్లు గండ కవియరుగు రాజు రాజున్ కవియరుగున్ కవిని రాజుగని ఇంపండా కవి రాజు గణన సేయడు కవియును రాజిద్దరాత్మ ఆత్మ గౌరవ కాముల్ భయము తోడ రాజు ప్రస్తుతింతురు ప్రజల్ భక్తి తోడ కవిని ప్రస్తుతింతృ జీతమిచ్చి రాజు సేవింపబడుచుండు జీతమీక సుకవి సేవలందు రాజు చేతి కత్తి రక్తంబు వర్షించు సుకవి చేతి కలము సుధలు గురియు ఆతడేల గలుగు యావత్ ప్రపంచంబు ఈతడేల గలుగు నిహము పరము రాజు మరణించెనొక తార రాలిపోయే కవియు మరణించెనొక తార గగనమెక్కే రాజు రాతి విగ్రహములందు సుకవి జీవించె ప్రజల నాలు కలయందు సమసిన్నేటికి తెలుగు జాతికి సమస్త క్లేశముల్ సింహపీఠమునిక్యన్నైజాముసీమల ప్రతిష్టాభేరి సువర్ణ పుంగ సువర్ణదండమును హస్తంబంధు గీలించే లోపము లేదేమిట నైకమత్యమును సంపాదించి పాలించినన్ నాగార్జునుని దయానయనద్వయమునందు జన్మించే సౌభాగ్య సాగరంబూ చిత్త పద్మం చిత్త పద్మంబు దయించే హరిజనాభ్యుదయ సంధ్య వర్ష పంచక రత్న పతక కల్పక మందుచి గురించె నగర సంక్షేమ శాఖ ఆంధ్ర ప్రదేశంబునాశ్లేషమునరిప ఏ రసవాణి కృష్ణ వేణి అక్షరాక్షర మధుర సస్ దులగు చు కూయు తెలుగు గద్య ప్రజాభీష్టములు ఘటించి ప్రబలుగా తెలుగు గద్య ప్రజాభీష్టములు ఘటించి ప్రబలుగా ఉతమయుత సంవత్సరములు నేను స్వతంత్ర జీవినై నిల్చితినేడు స్వరాజ్య రాష్ట్ర యుద్ధాన విజేతనై అభిమతంబులు తీరినవాడనై తెలంగాణమునందు శాశ్వతముగా మణి పీఠమునెక్కబోవుచున్నాను జగత్ప్రభూ వినుమునాయధికార కథా ప్రణాళికల్ ఆడిన మాట తప్పను మహాత్ముని చెప్పులజాడలో కాలాడరించెదన్ ప్రజల కన్నము బెట్టెద వర్ణభేద పుంజీడ నంచెదన్ కటికి చీకటి వాద విర్రినమ్మ కాడని శాత నెదన్ శాతకలాకుఠారమున్ నాకవంబింస సహ సహనంబు మహాయుధము ఎక్కిరింత ధర్మైకని సత్యమునియంత అనంత జగత్తు ముత్తమైనాకిదురైన గెల్తును వినాశపు బాంబుల కాయలో బాకును లోకమోహన సబర్మతి సన్మునికిన్ కుమారుడన్ నాగార్జునాచార్య సాగరం పండించు రైతు నాకు చలిచీమృతికి కన్నులు చెమ్మగిలు శాఖ్య ధరణి నాయక మౌలి గురువు నాకు తెలుగు తెలంగాణ ములకు పొత్తున గూర్చు హైదరాబాదు రాజ్యం బునాది కోలారు గనులు వజ్రాలు పండు పొలాలు సాటికెక్కిన బొక్కసాలు నాకు అవల గోలు ఇవల శ్రీశైలంబు గిరులు నాకు వెరపు గిరుపులేని వీర విక్రమశాలి బాలచంద్రు నేను ఊరూరన్ శరదిందు చంద్రికలు విద్యుద్వాహినుల్పారగా భూ పరిశ్రమల్ నడచి ద్రవ్యక్షామ ముందీర్ప ముక్కం బంటల తెల్గు రాణి సింగారింప గవంబుగానూరేగింతు అశోకముద్రికలనాంద్రోర్వి ప్రపంచ ప్రభల్ పలికింతున్ కవికోటిచే వికాసించి ఊహలకు తావుల సంగి కృతుల్ ప్రలోభకవి దూర్వాసుమ కంబులు పరింక పడిపోవున్ సల్ది పాండిత్యముల్ కుట్టిన కుట్టరాధనడు గొప్ప నినాదమనంత విశ్వసామ్రాగునాథుదిరంబుణరికొండములన్ బట్టుగ రోగుసున్నది తపించుతు సర్వ దిగంతరాళముల్ కట్టువడన్ తదీయ ఘనకారుుణి క్రవటముల్ పల్కూలు రామలక్ష్మణుల భ్రాతృత్వంబు పొలిన్ జగద్దితము శుష్క పండితులు భక్తి భక్తిశ్రద్ధున్ శౌచముల్ బ్రతుకీడ్బంధృ సాధనం బులగు కాని సంస్కృతికిన్ చిన్నెలు కావు ఇతరులే రీతి సమర్థించిన పదవి జిక్కె ప్రజలకు దూరమై సన్నుతులకు చేయి సాచలేను చదువు కొంటి నంచు సాటి మానవుని ప్రేమించకుండని సడించలేను ఇంతవరకు మనము రాజు కవి గుర్రం జాషువా గారి పాఠ్యాంశాన్ని విన్నాం ఈ పాఠ్యాంశం వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మా పద్య సౌరభం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు మరొక పాఠ్యాంశంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం తెలుగువారందరం తెలుగే మాట్లాడదాం